వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే చికెన్ పచ్చడిని కారం తక్కువగా మంచి రంగు వచ్చేలాగా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా గనక ఈ పచ్చడిని చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే మసాలా పొడి కొలతలకి 1/2 kg చికెన్ కోసం అండి. దీనికోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను కానీ కడాయిని కానీ పెట్టుకొని 2 ఇంచుల దాల్చిన చెక్కని, 1-2 యాలుక్కాయలని, 6-7 వరకు లవంగాలు, 1 స్పూను ధనియాలని, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతుల్ని, 9-10 వరకు అంటే కారాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకొని దోరగా అంటే మంచి వాసన వచ్చి కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. మనం ఎండుమిర్చి బదులు కారం కూడా వేసుకోవచ్చండి. చాలా కారంగా తినని వాళ్ళు ఇలా ఎండుమిర్చిని వేసుకుంటే కొంచెం కారం తక్కువగా ఉంటుందండి, మనకి పచ్చడి కూడా మంచి రంగు వస్తుంది. మనకి ఇవన్నీ బాగా వేగి మంచి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలా కారం పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం 1/2 kg బోన్లెస్ చికెన్ని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను కానీ కడాయిని కానీ పెట్టుకొని 4 స్పూన్ల నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం శుభ్రం చేసుకొని ఉంచుకున్న ఈ చికెన్ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత దీనిలో 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పుని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనకి ఉప్పు పసుపు కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలో వచ్చే నీరు మొత్తం అయిపోయి నూనె పైకి రావాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి. మనకి ఈ చికెన్లో వచ్చే నీరుతోనే చికెన్ మొత్తం చక్కగా ఉడికిపోతుందండి. దీనిలో నీరు మొత్తం అయిపోయి మనకి నూనె పైకి రావాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి. ఇందులో నీరు కనుక ఉందంటే మనకి పచ్చడి నిల్వ ఉండదండి, కాబట్టి నీరు శాంతం అయిపోయే వరకు ఇలాగే తిప్పుకుంటూ వేయించుకోవాలి. మనకు చికెన్లో నీరు మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని తీసుకొని 1 ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 125 గ్రాముల వేరుశనగ నూనెను కానీ లేదంటే నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చండి, నూనెను వేసుకోవాలి. 1 kg చికెన్ పచ్చడి చేసుకునే వాళ్ళకి 1/4 కిలో నూనె పడుతుందండి. మనం 1/2 kg చేసుకుంటున్నాం కాబట్టి 125 గ్రాములు నూనెను తీసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉడకబెట్టుకొని ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి చికెన్ ముక్కలు వేగటం కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. మనం ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకోవాలి. చాలా హై ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా వేయాలని వేయించుకోకూడదండి, చక్కగా నిదానంగానే వేయించుకోవాలి. మనకి ఈ చికెన్ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 1/2 kg చికెన్కి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీన్ని కూడా వేసుకొని ఇది వేగి చాలా మంచి వాసన రావాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లు అసలు తడ్డుండకూడదండి, కాబట్టి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, అంటే 1/2 kg చికెన్కి 20 గ్రాముల ఉప్పు ఇలా స్పూన్ కొలతతో కనుక తీసుకుంటే, ఇందాక ఫస్ట్ మనం ఇది ఉడికించుకునేటప్పుడు 1/2 స్పూన్ వేసుకున్నామండి, ఇప్పుడు 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది.
ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న కారం పొడి ఉంది కదండి అది కూడా వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కాకుండా కారం వేసుకునే వాళ్ళు 40 గ్రాముల కారం వేసుకోవాలండి అంటే ఉప్పు ఎంత వేసుకున్నామో ఉప్పుకి డబుల్ కారం వేసుకోవాలి ఆ కారం మసాలా పొడి అన్ని వేసుకున్న తర్వాత నూనెలో ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు ఇలాగే కలుపుకోవాలి మనకి ఇప్పుడు కొంచెం నురగొస్తుందండి అప్పటి వరకు కలుపుకోవాలి ఇలా నూనెలో ఈ ఉప్పు కారం అంతా చికెన్ ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత నురగంతా పోయిందండి ఇంకా కని కొంచెం వేడిగా ఉంది ఈ వేడి కూడా ఉండకూడదు చికెన్ పచ్చడిలో నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే ఆ పచ్చడి నిల్వ ఉంటుందండి బయట పెట్టుకోవచ్చు ఈ పచ్చడిని మనం ఫ్రిజ్ లో పెట్టుకోవక్కర్లేదు ఇప్పుడు పచ్చడి శాంతం చల్లారిందండి ఇప్పుడు దీనిలో రెండు మీడియం సైజు నిమ్మకాయల్ని ఇలా జ్యూస్ తీసుకొని పోసుకోవాలి అర కేజీ చికెన్ కి రెండు నిమ్మకాయలండి కేజీ చికెన్ కి నాలుగు నిమ్మకాయలు మీడియం సైజు కాయలు పడతాయి ఇలా నిమ్మరసం కూడా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బయటే ఉంచుకొని తర్వాత ఒక గాజు సీసాలో కాని ప్లాస్టిక్ డబ్బాలో కాని తీసుకొని మన ఫ్రిజ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి లేదంటే బయట అయినా సరే పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి Thank you for watching. Please do like, share and subscribe to our channel.